పాలకృతిలో కొంతమంది ఆడపిల్లలు మంచిగా కొట్టు మిషన్ ఇట్లాంటివన్నీ కొట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిల్చున్నారు అండ్ వాళ్ళు కొంత వాళ్ళ ఫ్యామిలీకి చేయుతో కూడా ఇస్తున్నారు వాళ్ళని కూడా ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం మరి ఎలక్షన్స్ వచ్చినాయి కదా వాళ్ళ ఒపీనియన్ ఏంది ఏంటి అనేది అడిగే ప్రయత్నం చేద్దాం మాట్లాడతారా నా పేరు లలిత అండి మాది కొండపురం విలేజ్ పాలకుతి నియోజకవర్గము ఓకే పాలకృతిలో డెవలప్మెంట్ అంటే హాస్పిటల్స్ విషయంలో కానీ స్కూల్స్ విషయంలో కానీ అప్పటికిప్పటికీ చాలా చేంజెస్ జరిగినాయి స్టడీస్ విషయంలో అన్ని అనుకూలంగా ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల విషయంలో కూడా చాలా బాగున్నాయి ఇంకా రోడ్లు కూడా చేయించారు మళ్ళీ టెంపుల్స్ విషయంలో అయితే పర్వాలేదు చేయించారు ఇంకా రైతు బంధువు కానీ వస్తున్నాయి అందరికీ వస్తున్నాయి మళ్ళీ మన మ్యారేజ్ అయినాక

ఇంకా కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయండి అంటే ఆ స్టడీస్ విషయంలో చాలామంది చదువుకొని జాబ్స్ లేక చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకు కూడా జాబ్స్ కలిగించాలి ఇంకా మన వ్యవసాయ రైతులకైతే ఇంకొంచెం వాళ్ళకి ఇంకా రైతు బంధు కాకుండా ఇంకా ఇంకా ఏమైనా చేయాలి వాళ్ళు చేస్తున్న కష్టానికి ఇంకా అది ఒక ఫలితం రావట్లేదు రైతు బంధు ఇస్తున్నా కూడా అది ఇంకా సరిపోవట్లేదు ఇంకా రైతు బంధు అంటే ఇంకా చాలా వరకు వాళ్ళని ఆదరించినట్టు ఓకే అది కొంతవరకు అమౌంట్ ఆదుకుంటుంది రైతుల్ని అంటే గిట్టుబాటు ధర లాంటిదా ఏం కావాలి ఇంకా గిట్టుబాటు ధర పడాలి వాళ్ళకి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నందుకు ఇక్కడ ఏం పండుతుందండి ఎక్కువ ఎక్కువ వరి పత్తి పండిస్తారు పంట ఇక అంటే వర్షమును బట్టి కానీ ఎక్కువ ఆధారపడేది మాత్రం ఇవి రెండు పంటలు ఇప్పుడు మిగతా పంటలకి సరిగా దిగుబడి అంటే దిగుబడి రాక మిగతా పంటలు పండిస్తలేరు కానీ వాటికి కూడా సరైన రేటు ప్రభుత్వం కేటాయించుకుంటే అవి కూడా పండిస్తారు అన్నట్టు ఇప్పుడు ఏంటి రెండు టఫ్ ఇస్తాయా ఎట్లా ఉంది నాకు పాలకుర్తుల్లో అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న సిచ్యువేషన్ అయితే రెండు ఈక్వల్ ఉన్నాయి కానీ నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకని అంటే తను తను తెలియదని కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్లో లో నైంటీ పర్సెంట్ రావు సార్ గారు చాలా వరకు పని చేశారు ఇంకా మళ్ళీ ఆయనే వస్తే ఇంకా చేయడానికి అవకాశం బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు కొంతమంది చాలా వరకైతే మీరు ఇప్పటికే రెండు సార్లు ఓటేసి ఉంటారా ఇది మూడోసారా ఇది మూడోసారి అండి రెండు సార్లు బీఆర్ఎస్ వైపేనా లేదు అట్లానే కాదు ఎవరు డెవలప్ చేస్తారు అనేది దాన్ని బట్టి రైట్ అంతే అట్లే ఆలోచించి ఈసారి కూడా ఓట్ అయ్యబోతున్నారు అవును ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏం పేరు నా పేరు కాలి బదాదు కాలి అచ్చా ఓకే తండానా తండా వీడికి ఎంత దూరం పాలకుర్తికి వెళ్ళి ఇక పాలకృతి ఆటో మీద పోయి వస్తాం ఏమనుకుంటున్నారు అని రాజకీయం నడుతాను కానీ ఇక మా ఊరు చెప్పినట్టు చేస్తాం వాళ్ళు చెప్తారు చెప్తారు మా ఇక మా సార్లు చెప్తారు ఇక అందరూ ఉన్నోళ్ళు అందరు చెప్తారు మా సారు దేకరు ఏం పండిస్తావు పొలం ఉన్నదా పొలం పొలం ఏం పండిస్తావు వడ్లు వడ్లు పండితే మంచిగా ఉందా అట్నే ఉన్నదామ్మా అండ్ బాగానే పోతుంది రైతు బందే వస్తుందా వస్తుంది ఇంకా ఇంకా ఏమీ నీకు నాకు పెన్షన్ వస్తుంది రైతు బందే వస్తుంది ఏం లేదు మీ పిల్లలు ఏడు ఉంటారు ఏం చదువుతున్నారు ఇగో నా కొడుకు ఇగో ఎం బడేవన్నోడు

లేదు దయాగర్కి ఆర్ఎస్ ఎందుకంటే కొంచెం ఊర్ల మంచి పనులు చేశారు ఇప్పుడు రోడ్లు సిసి రోడ్లు వ్యవసాయాలకు రైతు బంధు అవన్నీ ఇచ్చారు రైతులకు మంచి బెనిఫిట్స్ ఇస్తున్నారు కదా మీకు మాకంటే మేము కూడా రైతులమే కదా మాకు కూడా మంచి పనులు చేస్తున్నారు ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు ఇలా ఇల్లు ఇస్తామని చెప్తున్నారు అసలు వేరే పార్టీ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది కానీ ఇన్ని రోజుల నుంచి అవి కాంగ్రెస్ మీద అంత పట్టు ఎవరికి లేదు ఇంకా దాని ఓటు వేస్తే దానికి కూడా అంత ఏం లేదు అంత రాజకీయ నాయకులు మొత్తం మోసం చేసేటోళ్ళే ఉన్నారు దాంట్లో ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో మా ఊర్లో ఉంటాయి ఐదు వందల ఓట్లు ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ ఉంటాయా అందరు అనుకోని ఒకటే వాళ్ళకి వెయ్యాలని ఫిక్స్ అయిపోతారు కదా మా ఊరు అంతే కదా పెద్దదే చెప్తే మీరంటారు మీ కొడుకులు ఎందుకు తినాలా అది నాకు తెలుగు రాదు కొద్దిగా మీ కొడుకు ఆయన వదిలేచ్చు కదా ఆయన ఇష్టం వచ్చిన పార్టీకి ఎందుకు మీరెందుకు చెప్తారు మేమెందుకు ఎందుకు చెప్తాం ఆయన ఇష్టం ఆయనకు ఎటు గురి ఉంటే ఆటేస్తాడు మరి పెద్ద అందరు కలిసి దీనికే వెయ్యాలంటే దానికే ఇష్టం అంతే